దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ 20 మోల కుట్టమంటారు చెప్పనమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏ ఉపయోగం ఏంట్రా వాగుతున్నావు నేనే వాగేనా ఉన్న మాట అన్నానో మీ బావకి ఆల్ రౌండ్ కదా ఎవ్వడ్రా నా బావక ఆల్ రావంది ఎక్కాలు గుణింతలు కొడ వచ్చురా నే అంటుంది ఆ ఆల్ గురించి కాదు పడగదిలో ఆల్ గురించి अर्थम कल ఇప్పుడు తుమ్మేదన్నాక పూ మీద వాలాలి ఐస్కాంతం అన్నాక ఇరుము కదుకుపోవాలి ఇయేవి మీ బావకు లేవట కదా మాడగడ మనిషి అయిపుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకే చెప్తారు నిలవేనే తర్వాత కూర్చులే అంటే అన్న అంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడే లేబావైనా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు మీ బావ మొగాడే అయితే మూతి మీద మూలిసింది మీసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా ఒక్కసారి నిన్ను ముట్టుకోమను అప్పుడు చూద్దాం సరే రా ఒప్పించి చూపిస్తా నీ పక్కన పడ్డాది లేదా చూడల పిల్ల ఏంటి డబుల్ మీనింగ్ సౌండ్స్ ఏ ఆ చూపు ఏంటి ఆ కూర్చోవడం ఏంటి ఒళ్ళు అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకి అర్థం కావట్లా ఒసే ఈ ఒంకర మాటలే మాట్లాడకు ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదు అంటున్నారు బాబు ఏంటి బాబు తంద బావకే మత్తుందంటే అర్థం మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే నోరు మూయి నమ్మకస్తుడా మీ వాడు కాబట్టి నోరు మూయించావు ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు మరి ఏం చేయాలి అయితే నన్ను హత్తుకో కుదరదు లేదా ముట్టుకో జరగదు అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో అమ్మా ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా అయితే నేను ఈ లడ్డు విసురుతా చేతులు వాడకుండా పట్టుకోవాలి బావ ఓడిపోతే నేను చెప్పింది చేయాలి ఏ మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకొని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో లక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడవలసింది మీరు కరెక్ట్ కానీ
ఏటే వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేటే పిక్కపట్టి బాగా లావయ్యో ఏడు మ్యాటర్ ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుతున్నాను ఇంకేంటి మ్యాటర్ ఎవరైనా చూస్తారేమో గుండు దడదడ కొట్టేసుకుంటుంది ఏం చేస్తామే ఈ ఊరికి ఆ క్యాలిఫ్లవర్ గాడు ఎట్లరా తగులుకున్నాడు ఆడి కళ్ళే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ హద్దులు దాటుతున్నారా బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాటుతాం క్యాలిఫ్లవర్ గారు పల్లవరాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య రాయ్ మీ అవ్వారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది నేలవేం చేయలేని పని మనం పంపించిన పావు పావు ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఓయ్ ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్పా తప్పున్నారా పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దానించి కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి 3D లో చూశాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరు తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాల్లాగా అక్క నాకి పోకూడదు పెళ్లి చేసుకోకండే మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదోలుతారా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు నాలుక మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్లి పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను చేసుకోండిరా పందిరి చేసుకోండిరా